హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వీడియో అనేది చూసేయచ్చండి. ఒక వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. బయట అయితే ఎండలు బీభత్సంగా ఉన్నాయండి. ఇంట్లో ఎక్కువసేపు పని కూడా చేసుకోలేకపోతున్నాం అన్నమాట. చెమటలు పట్టేస్తున్నాయి, వేడి బాగా ఉందండి. ఈ ఎండలకు బయటికి వెళ్ళే వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలండి. అంతేకాకుండా మజ్జిగ కానీ ఏమైనా జ్యూసులు కానీ అట్లా తీసుకుంటూ ఉంటే మనం ఎండ నుంచి, ఎండ వేడి నుంచి వడదెబ్బ తగలకుండా రక్షించుకుంటూ ఉంటామండి. నాకైతే బాగా అనిపిస్తుంది అనమాట. నేను మా బాల్కనీలోకే వెళ్ళలేకపోతున్నా ఎండ టైంలో, కానీ బయటికి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో అనిపిస్తూ ఉంటుందండి. మా పాప కూడా కాలేజీకి వెళ్తుంది అనమాట, మా కన్నమ్మ కూడా ఆఫ్టర్నూన్ టైంకి ఇంటికి వస్తుంది. వాళ్ళ మొహం చూడాలన్నమాట ఆ టైంలో, పాపం అనిపిస్తుంది కానీ తప్పదు కదండి. ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి కదా. ఇంకా అందుకోసం నేను మొత్తం ఇల్లంతా పని అయిపోయిన తర్వాత గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తున్నానండి పని అనేది. పని అంతా అయిపోయిన తర్వాత ఒకేసారి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. యాక్చువల్గా నేను ఎర్లీగానే పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నానమాట, ఎందుకంటే పిల్లలిద్దరు కూడా ఎర్లీగా వెళ్ళిపోతారు. మా వారు కూడా 9:30 అలా వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా చల్లపొద్దున పని అంతా కంప్లీట్ చేసేసుకొని కొంచెం మనము పక్కకు వచ్చేసామనుకోండి, ఆ కిచెన్లో ఉన్న వేడి అనేది మనం తప్పించుకోగలుగుతామన్నమాట. మొక్కలు కూడా అండి విలవిల్లాడిపోతూ ఉన్నాయి ఎండలకైతే. కొంచెంసేపు మనము కొన్ని ఒక రోజు వాటర్ ఇవ్వకపోయినా కూడా మొక్కలన్నీ ఆలబడిపోతున్నాయండి. మళ్ళీ వాటర్ వేసినా కూడా అవి కొన్ని అయితే చచ్చిపోతున్నాయి అన్నమాట. పాపం అనిపిస్తుందండి. ఇక్కడ బాల్కనీలో మనీ ప్లాంట్ కూడా ఉంది, కానీ చూడండి ఎండకైతే ఇది ఎక్కువగా గ్రో అవ్వట్లేదు. ఆకులన్నీ ఎండిపోయాయి అన్నమాట, కొత్త చిగుళ్ళు అయితే రాలేదండి. కానీ వాటర్ దానిపైన వాటర్ చల్లేస్తే మాత్రం చిగుళ్ళు అనేది వచ్చేస్తాయి. కానీ వర్షాకాలంలో అయితే బీభత్సంగా పెరుగుతుందండి, భలే ఉంటుంది అన్నమాట. బాల్కనీ గార్డెన్లోనే కొన్ని మొక్కలు అయితే పెట్టానండి. ఇంతకుముందు ఆకుకూరలు వేసేదాన్ని నేను, ఇక్కడ మళ్ళీ వేయాలండి. ఇక్కడైతే కొన్ని బచ్చల కూర అలాగే వామాకు ఇవన్నీ కూడా పెట్టానమాట. పుదీనా కూడా భలే వచ్చేదండి. నిన్న వాటర్ వేయడం మర్చిపోయామన్నమాట, అందుకని చెప్పేసి అవన్నీ ఆలబడిపోయినాయి. నేను బాల్కనీలోనే పైప్ కనెక్షన్ కూడా ఇచ్చుకున్నానండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పూజ కూడా పూర్తి అయిపోయిందండి. ఈరోజు పిల్లలకైతే సేమియా ఉప్మా చేశానన్నమాట బ్రేక్ఫాస్ట్ కోసము. ఇంకా లంచ్కి అయితే కన్నమ్మ అయితే ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేస్తుంది కాబట్టి లంచ్ తీసుకెళ్ళలేదు, కానీ సిమ్మి మాత్రము లంచ్ బాక్స్ తీసుకెళ్ళిందండి. తను బ్రెడ్ తీసుకెళ్ళింది అనమాట, ఈరోజు బ్రెడ్ జామ్ తీసుకెళ్ళింది. ఎర్లీగా వస్తాలే మమ్మీ అనేసి వెళ్ళిపోయింది. పూజ అయితే చూడండి ఈ విధంగా అయితే పూర్తయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పైకైతే టెర్రస్ పైకి వెళ్ళామండి. టెర్రస్ పైకి వెళ్తే ఎంత హాయిగా ఉందో, మార్నింగ్ టైమ్స్ చాలా బాగుంటుందండి, చల్ల గాలి వచ్చేస్తుంది. కానీ పొద్దుకే కొద్ది ఉంటుంది అనమాట, పెద్ద సినిమా కనిపిస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళాలన్నా కష్టమే, ఇంట్లో ఉండాలన్నా కష్టమే అనమాట, అట్లుంటుంది మా పరిస్థితి అయితే. మొక్కలైతే పైన బాగున్నాయండి, మొక్కలకు వాటర్ వేస్తాం కదా అందుకు మార్నింగే వేస్తే సరిపోతుందని చెప్పేసి వెళ్ళాము. ఒక్కోసారి అయితే కొంచెం లేట్ అయినా సరే మొక్కలన్నీ కూడా అసలు వేలబడిపోతున్నాయి, అట్లుందండి. ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నాయి అన్నమాట. పైన గ్రీన్ షేడ్ వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ అంత ఖర్చు ఇప్పుడు పెట్టలేంలే అని చెప్పేసి ఆ షేడ్ అయితే వేయలేదండి. కానీ 2 టైమ్స్ అట్లా వాటర్ వేస్తున్నాం అనమాట. బాగానే ఉన్నాయి మొక్కలైతే. ఫ్లవర్స్ అయితే అసలు బయట కొనే అవసరమే లేకుండా వస్తున్నాయండి మనకైతే. ఈ శంకుపూలు వైట్ కలర్వి చాలా ఉన్నాయన్నమాట. ఇంచుమించు మా పూజకు సరిపడేవి ఉన్నాయండి. ఈరోజు అయితే ఒక బుజ్జి హార్వెస్ట్ కూడా ఉంది, ఆ హార్వెస్ట్ కూడా చేసుకోవాలండి. బీరకాయలు చేసుకోవాలన్నమాట హార్వెస్ట్. అలాగే ఆకుకూర కూడా ఉందన్నమాట, చూడండి కనిపిస్తుంది కదా. ఇక్కడైతే బీరకాయలు ఉన్నాయండి, ఒక 1/2 కిలో వరకు బీరకాయలు ఉంటాయన్నమాట. భలే ఫ్రెష్గా ఉన్నాయండి కూరగాయలు అయితే. మన గార్డెన్లో అలా కోసేసుకొని ఇలా తెచ్చేసుకొని వండేసుకుంటే భలే ఉంటుంది కదా. ఇంతకుముందు కూడా కొన్ని బీరకాయలు అయితే ఉన్నాయి, అవి ఇవి కలిసి కర్రీకి అయితే సరిపోతాయండి. ఇంకా మన గార్డెన్లో హైలైట్ ఏంటంటే మల్లెపూలు అనమాట. ఈసారి ఎన్ని మల్లెపూలు వచ్చాయో ఒక్క చెట్టుకే చూడండి ఎన్ని ఉన్నాయో. మా అమ్మ అయితే ఇది నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చెట్టు మా వెనుక దొడ్లో ఉన్న చెట్టు తీసుకొచ్చేసి ఇచ్చిందనమాట. నాకైతే ఫోన్ చేసిన ప్రతిసారి అడిగే క్వశ్చన్ ఏంటంటే మల్లె చెట్టు పూలు పూస్తుందా, మల్లె చెట్టు పూలు పూస్తుందా అని అడుగుతుంటుంది అనమాట. కానీ పూలు అయితే చాలా పెద్దగా ఉంటాయండి, భలే ఉన్నాయన్నమాట. ఈ ఫోటో తీసి అమ్మకు పంపించాలన్నమాట, హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాకర చెట్లు కూడా బాగానే పిందె వస్తుందండి, కాకపోతే అంత క్వాలిటీగా పెరగట్లేదు అనమాట. ఎండలకు ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నాయి అనిపించింది నాకైతే. ఇంకా ఈసారి అయితే వంకాయలు అయితే నేను ఈ క్వాలిటీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏంటో బుడ్డి కాయలు వచ్చేస్తున్నాయి, అవి పెరగట్లేదండి అస్సలైతే. కానీ దాంట్లో గుజ్జు కూడా ఉండట్లేదన్నమాట, కొంచెం లావైన వెంటనే గింజ అనేది ముదిరిపోతుందనమాట.
నాకైతే కర్రీ ఈసారి తిన్న సాటిస్ఫాక్షనే లేకుండా ఉందండి. లాస్ట్ ఇయర్ అయితే ఉన్న వంకాయలు బ్లాక్ కలర్ అనమాట, ఎంత బాగుండేటివో. ఈ శంకుపూలు అయితే ఎన్ని ఉన్నాయో అండి, ఈ శంకుపూలు అన్నీ కోసేయాలన్నమాట. ఇంకా మొక్కలకు కూడా వాటర్ వేసుకోవాలి. ఈరోజైతే ఇంకో హైలైట్ కూడా చూపిస్తానులేండి. ఇంకా పెంట్ హౌస్ పైన ఉందన్నమాట. ఇక్కడ పెంట్ హౌస్ పైన మామిడి చెట్టులో తోటకూర చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. ఈ తోటకూర అయితే పడ్డ వెంటనే మనం తీసేస్తే ఓకే, కానీ నేను తుంచుకుంటూ చేస్తుంటాను కాబట్టి అది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇదిగోండి ఇంకో హైలైట్ మామిడికాయలు. మన బుడ్డి చెట్టుకే 3 మామిడికాయలు వచ్చాయండి. చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో. దీని వెయిట్ తట్టుకోలేక చెట్టు కూడా ఒరిగిపోతుందనమాట. ఒరిగిపోతుంటే మా వారు కర్ర కూడా దానికి సపోర్ట్ ఇచ్చారనమాట. 3 కాయలకి ఇలా ఒరిగిపోతే ఇంకా చాలా కాయలు కాస్తే ఏం చేస్తావు తల్లి అనుకున్నానమాట నేనైతే. మొక్క అయితే చూడడానికి చిన్నగానే ఉందండి, కాయ క్వాలిటీ అయితే భలే ఉందండి. ఈ చెట్టు నేను కొనేటప్పుడు ఇది బంగినపల్లి అని చెప్పేసి ఇచ్చారండి, బేనిషానో బంగినపల్లి అని చెప్పిచ్చారు. కానీ ఇది తోతాపురి మామిడి చెట్టు అండి నాకు అనిపించిందనమాట. కానీ వాళ్ళు గుర్తుపడతారు కదా ఎందుకు ఇలా ఇచ్చారా అనిపించింది నాకైతే. ఇంకా హార్వెస్ట్ కూడా చేశానండి, అంటే తోటకూర కట్ చేశాను, పూలు కూడా కోసాను, ఇంకా బీరకాయలు కొయ్యాలన్నమాట. తోటకూర అయితే ఇందులో తోటకూర ఉంది, అలాగే తెల్ల గలజీర అంటాం కదండి అది కూడా ఉందన్నమాట. మా సైడ్ దీన్ని అటిక మామిడాకు అంటారనమాట. మా తోటలో అయితే బిబచ్చంగా ఉండేది, అప్పుడైతే దీని వాల్యూ తెలియకుండా అలా వదిలేసాము. ఇప్పుడైతే దీనికోసం వెతుకులాడుకుని మరీ తింటున్నాము. ఇంతేనండి, కానీ పల్లెటూరుల్లో తోటల్లో ఎంత న్యాచురల్గా పెరిగే ఆకుకూరలు ఉంటాయో అసలు అప్పుడు తెలియక అలాగ వదిలేసామన్నమాట. సిర్యాకని తోటాకు కానీ లేకపోతే ఎన్ని ఉండేటివనండి అన్నీ అలా వదిలేసామన్నమాట. కానీ ఈ సిటీకి వచ్చిన తర్వాత వాటి కోసం వెతుక్కుంటా ఉన్నాము. ఇంకా చూడండి బీరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నా, బాగున్నాయండి. ఎక్కువ పొడవు పెరగట్లేదు కానీ కాయ క్వాలిటీ బాగుంది, ప్లస్ దాంట్లో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. కర్రీ చేసామనుకోండి ఎంత బాగుంటుందో. పాలు పోసి చేసిన కర్రీ అయితే కన్నమ్మకు భలే ఇష్టం అండి, కన్నమ్మ చపాతీలకు బాగా తింటుందన్నమాట. అలాగే మా వారికి కూడా ఇష్టమే, కానీ మా సిమ్మి మాత్రం తినదనమాట. బీరకాయ కర్రీ కానీ వంకాయ కర్రీ కానీ తను తినదు. కానీ దాంట్లో ఉంటే గుజ్జు ఉంటుంది చూడండి, గుజ్జు కలిపిస్తే మాత్రం తింటుంది, ముక్క కనిపిస్తే మాత్రం తినదు. ఆకుకూర చూడండి ఎంత వచ్చిందో ఆకుకూర. అలాగే పూలు, మందారం పూలు కూడా చాలా వచ్చాయండి. ఈ మధ్య మందారం చెట్టుకు బాగా పేనుబంక కాదు అది పిండి నల్లి అంటాం కదా, మిల్లీ బగ్స్ అవి ఎక్కువగా వచ్చాయండి. దానికి మందు స్ప్రే చేస్తూ ఉంటే అది అయితే పోయింది, కానీ పూలు బాగా వస్తున్నాయి. ఒక 3-4 కలర్స్ ఉన్నాయండి మన గార్డెన్లో అయితే మందారం పూలు. బీరకాయలు కూడా చూడండి 1/2 కిలో వరకు వచ్చాయన్నమాట. ఇది మా హార్వెస్ట్ అండి ఈరోజు మన గార్డెన్లో. ఒక చిన్న హార్వెస్ట్ వచ్చినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. వాటిని కోస్తుంటే ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి ఈల్డ్ వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఎండాకాలం కదండి. లాస్ట్ ఇయర్ వచ్చినండి వంకాయలు, ఈసారి అయితే రావట్లేదండి. మొక్కలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇంకో మల్లె చెట్టు కూడా ఉందండి, అది ఇంచుమించు ఒక 5-6 ఇయర్స్ నుంచి అలాగ ఉందనమాట. కానీ దానికి కూడా ఈసారి పూలు బాగా వచ్చాయి. ఇంకా బుట్ట నిండా ఆకుకూరలు తీసుకునేసి కిందికి వెళ్ళేసి ఇంకా మళ్ళీ ఇంట్లో పనిని చేసుకోవాలండి. ఈరోజు నాకు మా వారికి బ్రేక్ఫాస్ట్ అనేది మేము ఒక స్పెషల్ అండి, అది రాయలసీమ స్పెషల్ అని చెప్పొచ్చు. ఆ దాని టేస్ట్ కింద చూసామనుకోండి ఇంకా ప్రతిసారి అదే చేసుకుంటూ ఉంటాము. అదేనండి దోశ, అలాగే మటన్ కర్రీ. మా వారు మార్నింగే వెళ్ళేసి మటన్ అయితే తీసుకొచ్చారండి. మటన్ చూడండి, మటన్లో నాకు పెద్ద పెద్ద బోన్స్ వస్తాయి చూడండి, అది భలే ఇష్టం అన్నమాట. ఇంకా మటన్ కర్రీ కోసం అని చెప్పేసి కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. అంటే చెక్క, లవంగాలు, మిరియాలు, అలాగే ఆలుకాయ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి అవి చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకుని వేసానండి. ఆనియన్స్తో పాటే పచ్చిమిర్చి కూడా చాప్ చేసుకున్నా. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మటన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. యాక్చువల్గా మటన్ అనేది హైదరాబాద్లో అంత నాకు నచ్చదండి, కానీ మా ఊర్లో దొరుకుతుంది అన్నమాట మటను. ఎంత బాగుంటుందో, తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుందండి. కానీ హైదరాబాద్లో చిన్న చిన్న పిల్లల్ని కట్ చేస్తారనమాట. ఇంకా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ ఆయిల్ అనేది మనం నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి, కానీ మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పసుపు అలాగే కారం కూడా యాడ్ చేశాను. కారం కూడా మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేస్తే బాగుంటుందండి. ఎప్పుడైనా కూడా నాన్ వెజ్ ఐటమ్స్లో కొంచెం స్పైసీ తగులుతూనే టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేశాను. ఒక 1/2 కిలో మటన్కి నేను 2 టమాటోలు అయితే యాడ్ చేశానండి. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. అది బాగా మగ్గిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మటన్ కర్రీ చేసి చూస్తే అది గ్రేవీగా బాగుంటుందండి. దోశలకు అయినా, రాగి సంగట్లకైనా, చపాతీకైనా, రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది.
అంటే మటన్ తెచ్చిన ప్రతిసారి అంటే నాన్ వెజ్ తెచ్చిన ప్రతిసారి ఒకే స్టైల్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటానండి. ఏ రోజుకు ఏ టేస్ట్ తినాలనిపిస్తే అదనమాట. మనం అలా మసాలాలు వేసిన తర్వాత మటన్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ మూత పెడుతున్నానండి. ఈ వాటర్ అనేది మనము ఎంత గ్రేవీగా కావాలో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మటన్ అనేది కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి త్వరగా అయిపోతుందండి. ఇక్కడేంటో హైదరాబాద్లో దొరికే మటన్ మాత్రము ఒక 2-3 విజిల్స్ వస్తేనే మనకు ఉడిగిపోతుందండి. కానీ మా పల్లెటూరులో దొరికే మటన్ ఉంటుంది చూడండి, అది ఇంచుమించు ఒక 7-8 విజిల్స్ అయితే ఉంచాలండి. అంతసేపు పడుతుంది ఉడకడం కోసం. అది ఉడికేలోపు ఒక మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇందుకోసం ఎండు కొబ్బరి, కొంచెం ధనియా పౌడరు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ మసాలా వల్లనే మనకైతే గ్రేవీ థిక్నెస్ వస్తుందన్నమాట, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. చూడండి కలర్ చూడండి ఏ విధంగా ఉందో. ఈ వాటర్ బదులు మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. నేనైతే వాటర్ యాడ్ చేశాను. ఈ మసాలా అంతా రెడీ అయిన తర్వాత కుక్కర్ విజిల్ కూడా వచ్చేసి ఆవిరి కూడా పోయిందనమాట. తర్వాత ఇందులో మసాలా మొత్తం యాడ్ చేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయేసి ముక్కలకు బాగా మసాలా ఫ్లేవర్ పట్టేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనకు గ్రేవీ కూడా చిక్కబడుతుందండి, అంతవరకు బాయిల్ చేసుకోవాలి. ఈలోపు నేను దోశ కూడా చేసేసానండి. దోశ ఇలా వేడివేడిగా చేసేసుకొని వేడివేడిగా మటన్ పులుసు అద్దుకొని తింటే అద్దరిపోతుందండి. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదన్నమాట, ఎంత బాగుంటుందో అసలు. ఇలాగనే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అనుకోండి 1-2 దోశలు ఆగమండి, ఇంచుమించు ఒక 4-5 అయితే తినేస్తామన్నమాట. అదిగాక మనకు ఈ మటన్ పులుసుల్లో కానీ నాన్ వెజ్లోకి మనం దోశలు చేసుకున్నాం అనుకోండి, దోశ అనేది మెత్తగా ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా ఉన్నా కూడా టేస్ట్ అనేది మనకు తెలియదు అనమాట. స్పాంజి దోశలు అంటాం చూడండి, మనం మెత్తగా దోశలు దూదుల్లాగా ఉంటాయన్నమాట, ఆ దోశలు అయితేనే ఇందులోకి టేస్ట్ అద్దరిపోతుందండి అన్నట్టు. ఈ కాంపిటీషన్ మీలో ఎంతమందికి తెలుసండి? ఈ కాంపిటీషన్ ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మాకైతే ఇష్టమండి, మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదన్నమాట, అద్దరిపోయే మటన్ పులుసు అలాగే దోశ అన్నమాట, దూదుల్లాంటి దోశ. నాకు లాస్ట్ దోశ అలా పెనం మీద అలాగే వదిలేయడం అలవాటు అండి, అలా వదిలేసానమాట, అది కొంచెం క్రిస్పీగా తయారవుతుంది. ఇంకా మేమైతే లాగిచ్చేస్తున్నామండి అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఈ మటను కానీ నాన్ వెజ్ కానీ, నాన్ వెజ్కి కాంబినేషన్గా దోశ అనేది మా సైడ్ బాగా చేస్తారండి, కడప సైడ్ అయితే బాగా చేస్తారనమాట. సండే రోజు నాన్ వెజ్ ఉందంటే మాత్రము సాటర్డే రోజు దోశకైతే వేసి పెట్టుకుంటారండి మా సైడ్ అయితే. కాంబినేషన్ అయితే బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టపడతారనమాట, ఒక్కసారి చేసుకున్నారనుకోండి మాటి మాటికి అదే బ్రేక్ఫాస్ట్ కావాలంటారు ఎవ్రీ సండే. అదండి మా బ్రేక్ఫాస్ట్. ఇంకా తర్వాత పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని లైట్లన్నీ బంద్ చేసేసి కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఇల్లంతా చీకటిగా ఉంచేసానండి. ఎందుకంటే బయట ఉండే ఎండ ఇంట్లో ఎక్కువ పడకుండా ఉంటే ఇల్లు అనేది కొంచెం చల్లగా అనిపిస్తుంది అన్నమాట, అందుకోసమే ఇలా అయితే పెట్టేసుకున్నానండి. కన్నమ్మ వచ్చే టైం అవుతుంది కదా, కన్నమ్మ వచ్చేసరికల్లా ఇంకా వంట కూడా చేసేస్తానండి, అది కూడా సింపుల్గానే చేసేస్తానులేండి. ఎక్కువ మసాలా ఫుడ్స్ సమ్మర్ సీజన్లో మనం ఎక్కువగా తిన్నామనుకోండి డైజెషన్ అవ్వట్లేదు అనమాట, గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా డైజెషన్కు ప్రాబ్లం లేని ఫుడ్స్ తీసుకున్నామనుకోండి హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. అంతేకాకుండా ఎండల నుంచి రక్షించుకోవడం కోసం అని చెప్పేసి మంచి పానీయాలు అయితే తీసుకోండి, అలాగని కూల్ డ్రింక్స్ కాదు వాటర్ తీసుకోండి, అలాగే జ్యూసులు గట్రా తీసుకుంటూ ఉండండి, సేఫ్గా ఉండండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బై బాయ్.